లో మెగా ఫ్యామిలీ చాలా పెద్దది అల్లు వారితో అల్లుకున్న మెగాస్టార్ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాక అల్లు వారసులకు సైతం నిస్వార్థంగా మెగా ట్యాగ్ ఇచ్చేశాడు ఆ ట్యాగే నేడు అల్లు అర్జున్ కింగ్ మేకర్ను ను చేసిందంటల్లో అతిశయోక్తి లేదు కానీ అల్లు అర్జున్ దానికి భిన్నంగా మెగా ట్యాగ్ను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఐకాన్ స్టార్ ఎప్పుడూ అంతే తనకంటూ ప్రత్యేకంగా ఏదైనా ఉండేలా చూసుకుంటాడు స్పందించే విషయంలో తన తమ భేదాలు బాగా ఫాలో అవుతాడు అయితే ఇవన్నీ మెగా కాంపౌండ్ అవతల మాత్రమే తన ఫ్యామిలీ విషయం అంటే మెగా కు వచ్చేసరికి మాత్రం బన్నీ కాస్త సంయమనంతో ఉంటాడు తామంతా ఒక్కటే అనే ఫీలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు కానీ ఈసారి మాత్రం ఆ ప్రయత్నం కూడా చేయలేదు దీంతో మెగా అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది ఒకసారి పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాగే జరిగింది ఈసారి ఇష్యూ పవన్ తో కాదు రామ్ చరణ్ తో ఉన్న వివాదం తెరపైకొచ్చింది తాజాగా తన పుట్టినరోజును గా సెలబ్రేట్ చేసుకున్నాడు చరణ్ ట్రిపుల్ ఆర్ లాంటి సక్సెస్ తర్వాత పైగా ఆస్కార్ అవార్డులకు వెళ్లి వచ్చిన తర్వాత జరుగుతున్న పుట్టినరోజు కావడంతో చిరంజీవి వర్గం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఒకరోజు ముందు నుంచే వేడుకలు షురు చేయడంతో పాటు గ్లోబల్ స్టార్ అనే కొత్త టైటిల్ ను చరణ్ కు సక్సెస్ఫుల్ గా ఆపాదించే ప్రయత్నం కూడా జరిగింది చరణ్ పుట్టినరోజుకు దేశంలోని చాలామంది ప్రముఖులు కదిలారు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు ఈసారి బాలీవుడ్ నుంచి కూడా చరణ్ కు భారీగా శుభాకాంక్షలు అందాయి అయితే సొంత కాంపౌండ్ మనిషి బన్నీ మాత్రం చరణ్ కు విశేష చెప్పలేదు వ్యక్తిగతంగా ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పుండొచ్చు కానీ ఫ్యాన్స్కి తెలిసేలా ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పాలి కదా ఆ ప్రయత్నం కూడా జరగలేదు దీంతో చరణ్ బన్నీ మధ్య ఏదో జరుగుతోందనే ప్రచారమూపందుకుంది మెగా కాంపౌండ్లో సాయి తేజ్ వరుణ్ తేజ్ లాంటి హీరోలంతా చెర్రీకి శుభాకాంక్షలు చెప్పారు పవన్ కళ్యాణ్ తన్ దైల్లో ప్రెస్ ను రిలీజ్ చేయగా చివరికి అల్లు శిరీష్ కూడా శుభాకాంక్షలు చెప్పాడు కానీ బన్నీ మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు నిజానికి బన్నీ ఏమంతా బిజీగానూ లేడు ఇంకా చెప్పాలంటే కాస్త ఫ్రీ టైం ఎంజాయ్ చేస్తున్నాడు పైగా ఇండియాలోనే ఉన్నాడు చరణ్ బర్త్డే అని కూడా తెలుసు అయినప్పటికీ ట్వీట్ చేయలేదు దీంతో మెగా ఫ్యాన్స్ బన్నీపై ఫైర్ అవుతున్నారు మరోవైపు రాత్రి చిరంజీవి ఇచ్చిన బర్త్డే పార్టీకి కూడా బన్నీ అవ్వలేదని తెలిసందే చిరంజీవి షేర్ చేసిన ఫోటోల్లో ఎక్కడా బన్నీ జాడలేదు చరణ్ పుట్టినరోజుపై బన్నీ రియాక్ట్ అవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు నిన్న మధ్యాహ్నం నుంచే బన్నీ పేజీలో కామెంట్స్ మోత మొదలైంది ఎందుకు శుభాకాంక్షలు చెప్పడం లేదంటూ ఆరాలు ఎక్కువయ్యాయి అయినప్పటికీ బన్నీ చెల్లించలేదు రియాక్టివ్ అవ్వలేదు అయితే బన్నీ చేసిన పనికి మెగా ఫ్యాన్స్ నుంచి వెంటనే రిటర్న్ గిఫ్ట్ వచ్చింది కొద్దిసేపటి కిందట బన్నీ ఓ ట్వీట్ చేశారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెట్టి ఇవాటితో ఇరవై ఏళ్లు అనేది ఆ ట్వీట్ సారాంశం ఈ సందర్భంగా ఆయన చిరంజీవి పేరును ప్రస్తావించలేదు బన్నీ హీరోగా ఎదగడానికి కెరీర్ తొలినాళ్ళలో చిరంజీవి చాలా వర్క్ చేశారు ఇంకా చెప్పాలంటే ప్రారంభంలో బన్నీ కోసం తనే స్క్రిప్టులు వినేవారు అలా బన్నీని హీరోను చేసిన ఘనత చిరంజీవికి దక్కుతుంది అంతెందుకు కెరీర్ ప్రారంభంలో బన్నీ నిలదొక్కుకోవడానికి మెగా అభిమానుల అండదండలే కారణం అలాంటి చిరంజీవి పేరును బన్నీ ఈరోజు ప్రస్తావించలేదు ఇటు చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు లేవు అటు చిరంజీవి ప్రస్తావన లేదు దీంతో మెగా ఫ్యాన్స్ అంతా బన్నీపై భగ్గుమంటున్నారు అటు చరణ్ కూడా ఈ రోజు ఇప్పటి వరకు బన్నీకి ఎలాంటి శుభాకాంక్షలు చెప్పలేదు దీంతో మెగా విభేదాలు మరోసారి బయటపడ్డట్టుగా అయింది నిజానికి మెగా కంపౌ నుంచి దూరంగా జరిగే సాహస క్రియను బన్నీ ఎప్పుడో మొదలు పెట్టాడు మెగా ట్యాగ్ తనకు అవసరం లేదంటూ అల్లు అర్జున్ ఆర్మీని సొంతంగా క్రియేట్ చేసుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా పవర్ స్టార్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త అలా అని వారిని ఎప్పుడూ తక్కువ మాట్లాడలేదు ఇదే క్రమంలో ఎప్పుడు మెగా అభిమానులు కూడా అర్జున్ కు వ్యతిరేకంగా మారలేదు కానీ చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఆ తర్వాత ఓ ఘటనలో పవన్ ను ఆలింగనం చేసుకుని అంతా కూల్ చేశాడు బన్నీ ఇక అప్పటి నుంచే మెగా ట్యాక్ కు దూరం ఉండాలన్న ఆలోచన తన మనసులో మొదలైందని ఓ టాక్